హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సి నుంచి పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ సర్వీసెస్లో ఉన్నటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ టూ పోస్టులకి అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ పోస్టులకి ఇంకా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి సంబంధించిన పోస్టుల యొక్క ఏజ్ లిమిట్ను అయితే పొడిగించారు రెండు సంవత్సరాలు పెంచుతూ దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ని అయితే రిలీజ్ చేశారు అలాగే హైట్ విషయంలో కూడా ఇక్కడ ప్రభుత్వం దీనికి సంబంధించి వివరణ అయితే ఇవ్వడం జరిగింది హైట్ కూడా తగ్గిస్తూ దీనికి సంబంధించినటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో ముప్పై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్ ని ముప్పై మూడు సంవత్సరాలుగా పొడిగిస్తూ ఇక్కడ టిఎస్పీఎస్సీ అయితే మనకి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే హైట్ కి సంబంధించి కూడా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ టూ అలాగే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కి సంబంధించినటువంటి పోస్టులకి గతంలో ఉన్నటువంటి హైట్స్ అలాగే ఇప్పుడున్నటువంటి హైట్స్కి సంబంధించి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి ఈ విధంగా తగ్గించడం జరిగిందండి గతంలో మెన్ క్యాండిడేట్స్కి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటే ఇప్పుడు వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ చేశారు ఎస్టీ క్యాండిడేట్స్కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ క్యాండిడేట్స్కి గతంలో వన్ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటే దీనికి సంబంధించి వారికి అదే హైట్ని అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ని చేయడం జరిగింది సో ఈ విధంగా హైట్ని తగ్గించారు ఏజ్ లిమిట్ని రెండేళ్లు పెంచారు సో ఈ విధంగా మనకి టీఎస్పిఎస్సి నుంచి ముఖ్యంగా గ్రూప్ వన్ సర్వీసెస్కి సంబంధించి వచ్చినటువంటి అఫీషియల్ వెబ్సై వెబ్నోట్ ఇది సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ యొక్క వెబ్నోట్ అయితే చూసుకోవచ్చు సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి ఇది ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపుల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మనకి తెలంగాణలోని సికింద్రాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ దివ్యాంగ్ అనేటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సో దీనికి సంబంధించి డిగ్రీ ఇంటర్ అలాగే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల వివరాలు మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఈ పోస్టులన్నింటినీ కూడా మనకి ఇక్కడ పర్మనెంట్ బేసిస్ మీద అయితే భర్తీ చేస్తున్నారు సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక నోటిఫికేషన్ పీడీఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఇదే టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు డిఎస్పీ ఎక్సైజ్ పోస్టులకు ఎత్తు తగ్గింపు పురుషులకు వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ మహిళలకు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇంకా యూపీఎస్సి మాదిరి ఎత్తు ప్రభుత్వ ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ఉర్దూ మీడియంలో నిపుణులకి సంబంధించి కరువు ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఉర్దూ మీడియంలో నిపుణులు లేరు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఎక్స్పర్ట్స్ కైసా అని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది క్వశ్చన్ పేపర్ ట్రాన్స్లేట్ చేసేది ఎవరు అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు టీఎస్పీఎస్సి ఈసారి గ్రూప్ వన్ ఉర్దూ మీడియంలోనూ నిర్వహిస్తున్నటువంటి విషయం తెలిసిందే పలు సబ్జెక్టులకు సంబంధించిన

క్వశ్చన్ పేపర్ తర్జుమా చేసేవారు దొరకడం కష్టంగా మారింది సో రాష్ట్రంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో తగినంత మంది ప్రొఫెసర్లు లేరు యూపీలోని ఆలీగఢ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉన్న ప్రశ్నపత్రం తయారీ తర్జుమాకు రాలేమంటున్నారని చెప్పేసి ఇక్కడైతే మనకి అప్డేట్లో ఇవ్వడం జరిగింది సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ నిపుణులు లేరు ఆలీగఢ్ ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్ల విముఖత పలు రాష్ట్రాలకు టిఎస్పీఎస్సీ లేఖలు అని చెప్పేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇంకా గ్రూప్ వన్కి కి సంబంధించి ఇప్పటివరకు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది దరఖాస్తులు చేసుకున్నట్లు మనకి ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు దరఖాస్తులు అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా పోలీస్ అభ్యర్థులకు ఉచిత నమూనా పరీక్ష అని చెప్పేసి మనకి టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు దీనికి సంబంధించి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు అలాగే ఎండి సజ్జనార్ గారు వెల్లడించడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ఇక్కడ చూసుకున్నట్లయితే సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు పరీక్ష విధానంలో అవగాహన కల్పించేందుకు ఉచితంగా ఆన్లైన్ ద్వారా నమూనా పరీక్షను నిర్వహిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అలాగే వై వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ వెల్లడించారు ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు శ్రీధర్ సిసిఈ సమన్వయంతో ఆన్లైన్ మాక్ టెస్ట్ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఆ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది టీఎస్ఆర్టీసీ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించవచ్చని తెలిపారు సో దీనికి సంబంధించి వివరాలు వెల్లడించినటువంటి వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి అప్డేట్లో రావడం జరిగింది ఇంకా ఉద్యోగాదులకు మాక్ టెస్ట్ సి టీ శాట్ సిఈఓ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడేటువంటి అభ్యర్థులు తమ విద్యా సామర్థ్యాన్ని అంచనా వేసుకునేందుకు వెబ్సైట్ యాప్లో మాక్ టెస్ట్లను అందుబాటులో ఉంచామని టీశాట్ సిఈఓ శైలేష్ రెడ్డి తెలిపారు టెట్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన మాక్ టెస్టులు అందుబాటులో ఉంచామని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు టీశాట్ డాట్ టీవీ వెబ్సైట్తో మీరు మొబైల్ యాప్ సందర్శించవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది మీరు వెబ్సైట్లైనా రాసుకోవచ్చు లేదా టీసాట్కి సంబంధించినటువంటి మొబైల్ యాప్లో కూడా మాక్ టెస్ట్లు అయితే రాయొచ్చు మాక్ టెస్ట్లు అయితే రాయండి అండి అవి రాస్తే మీకు ఖచ్చితంగా ఒక అవగాహన వస్తుంది మీరు ఏ విధంగా ఉన్నారు ఈ పోటీ ప్రపంచంలో అనేది మీకు తెలుస్తుంది తర్వాత ఆర్టీ ఆర్టీసీ ఆధ్వర్యంలో దీనికి సంబంధించి మనకి ఇక్కడ మాక్ టెస్ట్ అని చెప్పేసి ఎండి సజ్జనార్ గారు కూడా ఇక్కడ మనకి వివరాలు ఇవ్వడం జరిగింది సో అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ఆర్టీసీ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ సందర్శించండి అందులో మీకు మాక్ టెస్ట్కి సంబంధించిన లింక్స్ అయితే కనిపిస్తాయి క్లిక్ చేసి ఫ్రీగా టెస్ట్ అయితే మీ ఇంట్లోనే రాసుకోవచ్చు ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆర్టీసీ ఫ్రీ మాక్ టెస్ట్ అని చెప్పేసి మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ అయితే వచ్చింది ఇంకా పోలీస్ శాఖలో పోస్టులు ఎన్నైనా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది మూడు నెలల పాటు పరిగణనలోనికి ఫలితాలు నియామక మండలి నిర్ణయం సుమారు ఐదు లక్షల మందికి ఓరట అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు పోలీసు కొలువుల కోసం పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులకు పోలీసు నియామక మండలి ఓరట కలిగించే నిర్ణయం తీసుకుంది ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసిన ఒకేసారి పిఎంటి పీఈటి లాంటి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరైతే సరిపోయేలా కార్యాచరణ రూపొంది రూపొందించింది గతంలో జరిగినటువంటి నియామకాల్లో ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తే అన్ని మార్లు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి వచ్చేది సో రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారిగా మండలి ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసినా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యేలా చూసింది అయితే తాజాగా చేపట్టినటువంటి నియామకాల్లో ఈ విధానంలో మార్పు వస్తుందని ప్రచారం జరిగింది కానీ క్రితంసారి విధానాన్ని కొనసాగిస్తున్నట్లు మండలి ప్రకటించింది సో అభ్యర్థులు ఒకసారి పాల్గొన్న పరుగు పందెం షార్ట్పుట్ లాంగ్ జంప్ లాంటి పోటీలే కాకుండా వారి శారీరక కొలతల ఫలితాలని మూడు నెలల పాటు పరిగణలోనికి తీసుకున్నట్లు మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు తెలిపినట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు నిజంగా ఇది గుడ్ న్యూస్ అండి ఇంకా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు నలభై శాతం మంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు మండలి తాజా నోటిఫికేషన్లకు దరఖాస్తులు పోటీ పడుతున్న పోటెత్తుతున్నాయి క్రితంసారి దాదాపు ఆరు లక్షల వరకు దరఖాస్తులు రాగా ఇప్పుడు పది లక్షలకు పైగా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఈ ఈ నేపథ్యంలో మనకి ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షల కారణంగా సుమారు నలభై శాతం ఐదు లక్షల మందికి ఊరట కలిగే అవకాశం అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా పోలీస్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మెడికల్ లాంటి పోలీస్ అభ్యర్థులను అందిస్తున్నటువంటి ఎస్ఆర్ఆర్ ప్రతి రిక్రూట్మెంట్లో సత్తా చాటుతున్నటువంటి కాలేజీ ఎన్సీసీ క్యాడెట్లు కఠిన సాధన కఠోర క్రమశిక్షణకు చిరునామా పాత ఆదిలాబాద్ కరీంనగర్ విద్యార్థుల కళల కేంద్రం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది ఇంకా టెట్టు వాయిదా కుదరదు అని చెప్పేసి మనకి విద్యాశాఖ మంత్రి సవిత గారు తెలపడం జరిగింది సో వాయిదా వేస్తే ఇతర పోటీ పరీక్షలపై ప్రభావం విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి స్పష్టీకరణ టెట్ పరీక్ష రోజే ఆర్ఆర్బి పరీక్ష నిరుద్యోగుల అభ్యర్థనను పరిశీలించాలంటూ మంత్రి సవితకు కేటీఆర్ సూచన సాధ్యం కాదని విద్యాశాఖ మంత్రి ట్వీట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది తెలంగాణలో జూన్ పన్నెండున జరగనున్నటువంటి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష రోజే ఆర్ఆర్బి పరీక్ష ఉండడంతో టెట్ పరీక్ష వాయిదా వేయాల్సిందేనని గత కొన్ని రోజులుగా అభ్యర్థుల నుండి డిమాండ్ తలెత్తుతోంది సో మార్చిలోనే టెట్ పరీక్ష తేదీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఆర్ఆర్బి సైతం అదే రోజున పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించడంతో పాటు చాలామంది అభ్యర్థులు ఈ రెండు పరీక్షలు రాయాల్సి ఉంది సో దీంతో ఉద్యోగార్థులు ఏ పరీక్ష రాయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు బట్ మనకి విద్యాశాఖ మంత్రి మాత్రం అదే రోజున మనకి టెట్ ఎగ్జామినేషన్ ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది ఇంకా విద్యా వాలంటీర్లు అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేశారు రెన్యువల్ చేయక రెండేళ్లు విద్యా వాలంటీర్లను తీసుకోకుంటే ఈ ఏడాది కష్టమే ఉపాధ్యాయులు లేక నాణ్యమైనటువంటి విద్యకు విద్యార్థులు దూరం అయ్యే పరిస్థితి ఈ అకాడమిక్ ఇయర్లో విద్యా వాలంటీర్ల నియామకంపై స్పష్టత ఇవ్వని విద్యాశాఖ విధుల్లోకి తీసుకోవాలంటూ విద్యా వాలంటీర్ల డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇంకా ఫంక్షన్ హాళ్లలో కోచింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఒక్కో సెంటర్లో వెయ్యి మందికి పైగా దీనికి సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్స్లో మనకి ఇక్కడ దీనికి సంబంధించిన కోచింగ్ ఇస్తున్నట్టు మెన్షన్ చేశారు వేల రూపాయల ఫీజుల వసూలు మైకులు పెట్టి పాఠ్యాంశాల బోధన వేల రూపాయల ఫీజుల వసూలు కరుబోతున్నటువంటి కనీస సౌకర్యాలు సందేహాల నివృత్తి కష్టతరమే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇంకా వీఆర్ఏలకు స్కేల్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి నేను వారైతే డిమా డిమాండ్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి ధర్నా అయితే చేశారు సో వారసులకు ఉద్యోగాలు కల్పించడం అర్హులైనటువంటి వారికి పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి వారైతే డిమాండ్ చేయడం జరిగింది ఇంకా నిమ్స్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది సో నిమ్స్ డాట్ ఈడీయూ డాట్ ఇన్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కోఆర్డినేటర్ స్టడీ కౌన్సిలర్ అలాగే అసిస్టెంట్ స్టడీ కోఆర్డినేటర్కి సంబంధించి ఇతర పోస్టులు అయితే ఉన్నాయి సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి ఇంకా కొత్త కొలువులు మరిన్ని నియామకాలు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది హైరింగ్ పై కార్పొరేట్ రంగం ఆశావాహం జీనియస్ కన్సల్టెంట్స్ సర్వే నివేది వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇచ్చారు సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు సో ఇవి రోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్